వెల్కమ్ బ్యాక్ టు ఆస్పిరెంట్స్ అకాడమీ ఫ్రెండ్స్. ఈరోజు మనం చూసుకునేది ఏపీ బడ్జెట్ చూసుకుంటున్నాము. ఏపీ బడ్జెట్ నిన్నే ఫిబ్రవరి 5th ఏపీ బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అని అంటారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అని ఎందుకంటే ఇది బిఫోర్ ఎలక్షన్స్ పెడతారు కాబట్టి దీన్ని ఓటాన్ బడ్జెట్ అకౌంట్ అని చెప్పి ప్రొనౌన్స్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ బడ్జెట్ వచ్చేసి ఈ గవర్నమెంట్ కంప్లీట్ అయ్యే సెషన్ వరకు మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు మనం బడ్జెట్ వివరాలు చూద్దాము. రాష్ట్ర బడ్జెట్ వచ్చేసి 2,26,177.53 క్రోర్స్ పెట్టారు. అంటే ఇది చూసుకుంటే మనం టోటల్ ఇయర్ మొత్తానికి ఉంది ఈ ఫైనాన్షియల్ ఇయర్కి, బట్ ఇది మాత్రము మనము ప్రాక్టికల్గా వచ్చేసరికి ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూ గవర్నమెంట్ వచ్చేంత వరకు ఇది వ్యాలిడిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్న గవర్నమెంటే మళ్ళీ పవర్లోకి వస్తే ఇది కంటిన్యూ అవుతుంది అన్నమాట, లేదంటే బడ్జెట్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇందులో రెవెన్యూ వ్యయం వచ్చేసి 1,80,369 క్రోర్స్. అండ్ మూలధనం వ్యయం మీన్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అది 29,596.33 ఉంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ పెట్టే వేరే వేరే ఇన్వెస్ట్మెంట్స్ పైన వాటిని రన్ చేయడానికి కొంత ఎక్స్పెండిచర్ ఖర్చు అవుతుంది ఆ పథకాలకు, వాటిని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. అండ్ రెవెన్యూ వ్యయం అంటే మనకు ఇన్కమ్స్ కానీ ఎక్స్పెండిచర్ కానీ ఈక్వల్ ఎంత ఉందో ఎస్టిమేట్ చేస్తారు, దాన్ని రెవెన్యూ వ్యయంగా చూస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ చూస్తే మన గవర్నమెంట్ వచ్చేసి టార్గెట్స్ పెట్టుకుంది ఈసారి. అందులో స్పెషల్గా వచ్చేసి సమాజ వికాసం, కుటుంబ వికాసం, సుస్థిర అభివృద్ధి అనే 3 లక్ష్యాలతోని ఈసారి బడ్జెట్ని ప్రిపేర్ చేసింది. అండ్ మనం సపరేట్గా క్యాస్ట్ వైజ్ చూసుకుంటే కార్పొరేషన్స్కి ఈ విధంగా కేటాయించింది. ఇక్కడ మీరు మ్యాప్లో చూడొచ్చు, బీసీ కార్పొరేషన్స్కి వచ్చేసి 3,000 క్రోర్స్, అండ్ కాపులకు వచ్చేసి 1,000 క్రోర్స్ మెన్షన్ చేసింది. అండ్ అలాగే బ్రాహ్మణులకు 100 క్రోర్స్, క్రిస్టియన్స్కి 100 క్రోర్స్, వైశ్యులు 50 క్రోర్స్, అండ్ క్షత్రియులకి 50 క్రోర్స్, అండ్ ఈబీసీ ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు వీళ్లకు 720 క్రోర్స్ కేటాయించింది. అండ్ అలాగే గవర్నమెంట్ ఆల్రెడీ మెన్షన్ చేసిన సంక్షేమ పథకాలు, ఆల్రెడీ రన్ అవుతున్న సంక్షేమ పథకాలకు కేటాయించింది అన్నమాట కొంతమంది. సో అవి చూసుకుంటే పసుపు కుంకుమ అనే పథకానికి 4,000 క్రోర్స్, అండ్ సామాజిక భద్రతా పింఛన్లు వీటికి 12,819 క్రోర్స్. సామాజిక భద్రతా పింఛన్లు మీన్స్ వీళ్ళకి మేబీ పిహెచ్సి కానీ అండ్ ఓల్డ్ ఏజ్ కానీ ఈ పింఛన్లు అన్నిటికీ కేటాయించింది. అండ్ నిరుద్యోగ వృత్తి 1,200 కోట్లు. అండ్ నిరుద్యోగ వృత్తి 1,200 కోట్లు ఉంది. ఇక్కడ ఒకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ నిరుద్యోగ వృత్తి ముఖ్యమంత్రి యువనేస్తం కింద 1,000 రూపాయలు ఇస్తున్నారు, దాన్ని ఇక్కడ 2,000కు పెంచారు. ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ నుంచి 2,000 వస్తుందన్నమాట. ఎప్పటి నుంచి? నెక్స్ట్ ఈ బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత, బడ్జెట్ సెషన్ మీన్స్ మన 2018-19 ఫైనాన్షియల్ ఇయర్ ముగిసిన తర్వాత నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. నెక్స్ట్ చంద్రన పెళ్లి కానుక కింద 428 కోట్లు. చంద్రన పెళ్లి కానుక అంటే ఇప్పుడు తెలంగాణలో కళ్యాణ లక్ష్మి ఉన్నట్టు ఇక్కడ మనకు చంద్రన పెళ్లి కానుక ఉంది. అండ్ ముస్లింల కోసం ఇమామ్ మౌజన్ అంటే ఇది దుల్హన్ అనే పథకం కింద 100 కోట్లు కేటాయించారు. దుల్హన్ అంటే పెళ్లి కూతురు అని అర్థం. ఇప్పుడు షాదీ ముబారక్ అని తెలంగాణలో పెట్టారు, సేమ్ ఆ విధంగా ఇక్కడ ముస్లిం మహిళల కోసం దుల్హన్ అనే పథకం కింద 100 కోట్లు కేటాయించారు. అండ్ చంద్రన బీమాకు వచ్చేసి 354 కోట్లు కేటాయించారు. చంద్రన బీమా ఎందుకంటే ఇది అసంఘటిత రంగం కార్మికుల కోసం, వాళ్ళు ఏదైనా ప్రమాదంలో ఏమైనా వాళ్ళకు గాయాలు కావడం కానీ లేకుంటే ఇన్ కేస్ మరణం లాంటివి సంభవిస్తే ఇది వర్తిస్తుంది. అసంఘటిత రంగం అంటే అనార్గనైజ్డ్ సెక్టార్ మీన్స్ వాళ్ళకు పిఎఫ్ అకౌంట్స్ ఇలాంటివి ఏమి ఉండవు. అంటే వాళ్ళు వచ్చేసి డైలీ కూలీలు అన్నమాట.
వాళ్ళ కోసం ఈ పథకం వర్తిస్తుంది. అండ్ మహిళలకి వడ్డీ లేని రుణాలు 1100 కోట్లు, డ్వాక్రా మహిళల కోసం వడ్డీ లేని రుణాలు 1100 కోట్లు పెట్టారు. అండ్ అన్నా క్యాంటీన్ల కోసం 300 కోట్లు. అన్నా క్యాంటీన్లు అంటే తెలుసు మనకి, ఎన్టీఆర్ గారి పేరు మీద అన్నా క్యాంటీన్లు అని చెప్పి స్టార్ట్ చేశారు గవర్నమెంట్, వాటికి 300 కోట్లు కేటాయించింది. అండ్ నెక్స్ట్ కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ రంగాలు ఉన్నాయి, వాటికి ఎంతెంత కేటాయించారో చూసుకుందాం. మనకు మెయిన్ అగ్రికల్చర్ మనకు మెయిన్ కాబట్టి అగ్రికల్చర్కి 12732 కోట్లు కేటాయించారు. అండ్ జలవనరులు, జనరల్ మీన్స్ వాటర్ రిసోర్సెస్ రిజర్వాయర్లు కానీ అండ్ నదుల అనుసంధానం కానీ ఏదైనా దానికి సంబంధించి ప్రాజెక్టుల కోసం 16852 కోట్లు కేటాయించారు. ఇంకా గ్రామీణ అభివృద్ధి కోసం 35182 కోట్లు. ఇది ఈసారి మనకు అన్ని రంగాలుగా చూసుకుంటే ఇది చాలా బాగా పెంచారు. నెక్స్ట్ హెల్త్ విషయానికి వస్తే వైద్యం ఆరోగ్యం కోసం 10032 కోట్లు కేటాయించారు. అండ్ సెకండరీ విద్యకు 22783 కోట్లు. హయ్యర్ స్టడీస్ మీన్స్ ఉన్నత విద్యకు 3171 కోట్లు. గృహ నిర్మాణానికి 4079 కోట్లు. గృహ నిర్మాణానికి మీన్స్ గవర్నమెంట్ ప్రత్యేకంగా చేపట్టిన ఇళ్ల కార్యక్రమం ఉంది కదా, సో దానికోసం 4079 కోట్లు కేటాయించారు. అలాగే బీసీ వెల్ఫేర్ కింద 24468 క్రోర్సు. అండ్ సాంఘిక సంక్షేమం సోషల్ వెల్ఫేర్కి 21228 క్రోర్సు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కోసం 3408 క్రోర్స్. ఇంకా అర్బన్ డెవలప్మెంట్కి 7979 క్రోర్సు మనకు స్పెండ్ చేశారు, అంటే ఎస్టిమేట్ చేశారన్నమాట. ఇంకా ఈసారి 6 కొత్త పథకాలు ప్రవేశపెట్టారు. అవేంటంటే అన్నదాత సుఖీభవ అంటే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. అన్నదాత సుఖీభవ అంటే రైతుల కోసం అన్నమాట, రైతుల కోసము వాళ్ళని ఆదుకోవడం కోసము ఈ అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది లైక్ మనం తెలంగాణలో రైతు బంధు కానీ లేకుంటే రైతు బీమా కానీ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ ఇళ్ల స్థలాలకు భూసేకరణ, ఇదేంటంటే పేదలకు ఇల్లు కట్టించాలనే ఉద్దేశంతో భూమిని సేకరించడానికి ప్రభుత్వం 500 కోట్లు కేటాయించింది. ఆ తర్వాత ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు అందించింది. ఎంఎస్ఎంఈలు అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, మధ్య చిన్న ఎంటర్ప్రైజెస్ ఉంటాయి కదా పరిశ్రమలు, వాటిని డెవలప్ చేయాలని చెప్పి వాటికి 400 క్రోర్స్ కేటాయించింది. మళ్ళీ నెక్స్ట్ డ్రైవర్ల సాధికారత సంస్థ కింద 150 కోట్లు కేటాయించింది డ్రైవర్స్ని డెవలప్ చేయడానికి. అండ్ పట్టణాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాల కోసం 100 కోట్లు కేటాయించింది. అండ్ కొత్తగా మళ్ళీ క్షత్రియ సంక్షేమంకి 50 కోట్లు, ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. సో ఈసారి ఈ 6 కొత్త పథకాలు గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ మనం చూసిందే ఈసారి కొత్తగా ప్రకటించిన విస్తరించిన పథకాల ఇంపార్టెన్స్ ఏంటి, అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏమున్నాయంటే పేదల గృహ నిర్మాణానికి భూసేకరణకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాము 500 కోట్లు కేటాయించారని. అండ్ ఎంఎస్ఎంఈకి ప్రోత్సాహకాలకు 400 కోట్లు కేటాయించారు, ఆల్రెడీ ఇంతకుముందు స్లైడ్లో మనం చూసాము. నెక్స్ట్ మార్కెట్ ఇన్వెస్టర్ ఫండ్, మీరు ఇక్కడ చూడవచ్చు మార్కెట్ ఇన్వెస్టర్ ఫండ్ అంటే వ్యవసాయ ధరలు ఉత్పత్తుల ధరలు పడిపోయినప్పుడు రైతుల్ని ఆదుకునేందుకు ఈ ఫండ్ అనేది క్రియేట్ చేస్తున్నారన్నమాట. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్, ఇది ముందు 500 కోట్లు ఉండే, ఇప్పుడు దీన్ని 1000 కోట్లకు పెంచారు. సో రైతుకి ధరలు పడిపోయినప్పుడు ఆదుకోవడానికి ఇది పెంచారన్నమాట. మళ్ళీ పశువుల బీమా 50 కోట్లు ఉండే లాస్ట్ టైం, దీన్ని 200 కోట్లకు పెంచారు. అండ్ బీసీ ఫెడరేషన్లు వచ్చేసి 21 బీసీ ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా ప్రకటించి ఇటీవల మరో 9 కార్పొరేషన్లను కూడా వెల్లడించిందన్నమాట. దానికి 3000 కోట్ల నిధులు ఇచ్చింది, అంటే బీసీ ఫెడరేషన్స్ కార్పొరేషన్గా మార్చి
దాన్ని ఇంక్రీజ్ చేయడం ఇది. అండ్ ఇది ఆల్రెడీ మనం చూసాం, నిరుద్యోగ వృత్తి 1000 నుంచి 2000కు పెంచారని చెప్పి, అన్న క్యాంటీన్లని 300 కోట్లకు చేశారని చెప్పాము. 300 కోట్లు ఎందుకంటే దాన్ని గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నారు, సో అందుకని చెప్పి దీన్ని 300 కోట్లకు బడ్జెట్ పెంచారు. సో ఇవి ఫ్రెండ్స్ ఇవాల్టి ఏపీ బడ్జెట్ ఇంపార్టెన్స్. మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే, అండ్ మీకు సజెషన్స్ కానీ కామెంట్స్ కానీ ఏమైనా ఉంటే కింద పోస్ట్ చేయండి, మేము వాటిని చూసుకొని మేము రెక్టిఫై చేసుకుంటూ ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.